ఏ పార్టీ రగడా నెల్లూరు రాజకీయాలను తాకింది. మంత్రి కాకాణి గోవర్ధన్ పై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు మంత్రి కాకాణి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎన్క్వైరీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా? సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా? కేంద్రం జోక్యం చేసుకోవాలా? ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు, ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా, ఒక 24 గంటల టైం ఇస్తున్నా. మన ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా, నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా? ఎందుకంటే రేవు పార్టీలోకి పోయేటువంటి వాడు మందు కొట్టాలా, డ్రగ్స్కి అలవాటు పడాలా? కాబట్టి నువ్వు రా అయ్యా, నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వను అని చెప్పాను. నేను అలవాటు పడను, లేదు నాకు అలవాటు లేదు. నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా 24 గంటలు. నువ్వు నెల్లూరు వస్తా, నేను 24 గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇస్తాం. శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 4 తర్వాత ఈ ప్రభుత్వం మారుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతున్నాడు. ఆయన ఒక పెద్ద గ్యాంగ్ లీడర్, ఇటువంటి వాళ్ళందరికీ నాయకుడు ఆయన. ఇటువంటి వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. అయిపోతుంది నీకు హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతుంది జూన్ 4వ తేదీ. ఏదో మళ్ళీ చెప్పండి, రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంది? నీ రాబోయే ప్రభుత్వం నువ్వు వస్తున్నావా? నీ ప్రభుత్వం వస్తుందా? ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేత విచారణ చేయించుకునేటువంటి వాడిని. మరోసారి సిబిఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. నా పాత్ర ఏమాత్రం ఉందన్న, నువ్వు సిబిఐకి కోర్టుకు పోదాం రేపై, కోర్టు ద్వారా అయ్యా నేను రెడీగా ఉన్నానని చెప్తా, విచారణ చేయిస్తాం హైకోర్టు ద్వారా. ఎందుకంటే సిబిఐకి ఇవ్వాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, హైకోర్టు ద్వారా ఇవ్వాలా? దా ఈ కేసులో కూడా నీకు సిగ్గు శరము ఉంటే, నీకు నీతి జాతి ఉంటే నువ్వు రేపు రా సిబిఐ విచారణకు. నేను సిద్ధంగా ఉన్నా. ఏ హైకోర్టులో నేను చెప్తా వచ్చాయా, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిబిఐకి కేసును విచారించండి, నా పాత్ర ఎందుకు రుజువు చేయండి అంటే మరొకసారి నాకు క్లీన్ చిట్ వస్తే అంతకన్నా సంతోషించేదే ఉంది. నేను కర్ణాటక ప్రభుత్వాన్ని, రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నికయ్యే మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏని నేను డిమాండ్ చేస్తుండా. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు, సంఘ విద్రోహక శక్తులు నేను పదే పదే చెప్తుండా. అందుకని ఇదేదో నేను ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేను చేసే అలిగేషన్స్ కాదు. నేను ఏ రోజు వదిలిపెట్టలే, ఏ ఇష్యూ వదిలిపెట్టలే. వీటి మీద పూర్తిగా విచారణ జరపన్నా, అదేవిధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి, ఇదిగోయా నా దగ్గర ఈ సమాచారం ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి అంతా ఈ విధంగా జరిగింది అనేటువంటిది. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకొచ్చి కర్ణాటక పోలీసు ముందు పెట్టు, లేదా ఆంధ్ర పోలీసు ముందు పెట్టు. కాబట్టి నిద్ర లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు? నా దురదృష్టం, దౌర్భాగ్యం ఇలాంటి విధవా పనికిమాలినతో పోటీ చేయడం.